हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? సో నిన్నటి వ్లాగ్ ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం వ్లాగ్ ఈ వీడియోస్ కొంచెం బాగా అంటే బాగా చూస్తున్నారన్నమాట, బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. సండే రోజు మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నాము, సూపర్ సూపర్ బ్రేక్ఫాస్ట్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. బిఫోర్ దట్ ఏంటంటే, నాకు ఈ ఏమంటారు, మాది ఇది గ్లాస్ డోర్ ఉంది కదా, ఇక్కడ వైపు బాల్కనీ వైపు గ్లాస్ డోర్ ఉంది కదా, సో ఆ గ్లాస్ డోర్ గురించి కొంచెం డౌట్స్ అడిగారనమాట. అండ్ కొందరు ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు, మాకు మీరు ఈ గ్లాస్ డోర్ గురించి చూపించి అది ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత అంటే లెంత్ ఎంత ఉంది, ఏంటి, ఎక్కడ తీసుకున్నారు మెటీరియల్, ఇదంతా చెప్తే మాకు కొంచెం యూజ్ అవుతుంది కదా అనేసి అన్నారనమాట. సో ఓకే, ఇంకా నేను అది ఈ వీక్లో తొందరగా క్విక్గా అడిగారనమాట, క్విక్గా కావాలి అనేసి. సో అది ఇంకా అందుకే ఈరోజు చెప్దామనేసి అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మేము ఈ హౌస్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో పెస్ట్ కంట్రోల్ది చేయించాం కదా, సో ఆ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారనమాట. సో పెస్ట్ కంట్రోల్ అయితే నేను, వాళ్ళు వచ్చేసి భవేష్ పెస్ట్ కంట్రోల్ అనమాట, వాళ్ళవి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. కాక్రోచ్ కంట్రోల్ అయితే ఒక ప్రైస్ ఉంది, టెర్మైట్ కంట్రోల్ అయితే ఒక ప్రైస్ ఉంది. కాక్రోచ్ కంట్రోల్కి 2000 ఏమో ఉందన్నమాట. సారీ, సో కాక్రోచ్ కంట్రోల్కి స్టార్టింగ్ 800 రూపీస్ ఏమో ఉంది, అండ్ టెర్మైట్ కంట్రోల్కి 5000 రూపీస్, వితౌట్ స్మెల్ 5000 రూపీస్ అనేసి ఉంది, విత్ స్మెల్ ఏమో 3000 రూపీస్ అనమాట. అలాగే రోడెంట్ కంట్రోల్, లిజర్డ్ కంట్రోల్, కొన్ని కాక్రోచెస్, పెస్ట్లు, సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. బాగుందన్నమాట, మేమైతే అప్పుడు చేయించాం కదా, మళ్ళీ ఇప్పటివరకు అయితే టచ్ వుడ్ ఏం ప్రాబ్లం లేదు. సో బాగుంది. వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ డిపెండ్స్ అనమాట, హౌస్ ఏరియాని బట్టి, స్క్వేర్ ఫీట్ని బట్టి కూడా వాళ్ళు ప్రైసెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. విల్లా అయితే ఒక ప్రైస్ అండ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒక ప్రైస్, ఇలా ఉంటుందన్నమాట. సో నేను వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి, ఓకేనా? సో అండ్ వారంటీ కూడా ఉందన్నమాట, కాక్రోచ్ కంట్రోల్కి అయితే సమ్ 6 మంత్స్ ఏమో వారంటీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి, మన ఈ రోడెంట్ కంట్రోల్, టెర్మైట్ కంట్రోల్కి అయితే 5 ఇయర్స్ వారంటీ, ఇలా ఉంది. సో ఇప్పుడు ఇంక వచ్చేది రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్ కదా, సో రెయినీ సీజన్ కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, మనం ఎంత నీట్ పెట్టుకున్నా, క్లీన్గా చూసుకున్నా కూడా. సో ఒకసారి మీరు చూసేసేయండి, బాగుంది వీళ్ళ సర్వీసింగ్ ఇదంతా అయితే బాగుంది. సో ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నంబర్స్ అండ్ ఆ ప్యాకేజ్, వాళ్ళ ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వచ్చేసేయండి, నేను మా గ్లాస్ డోర్ చూపిస్తాను మొత్తం కంప్లీట్గా. దీని గురించి యాక్చువల్గా చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట అందరికీ. సో కంప్లీట్ లుక్ అన్నది చూపిస్తాను నేను. వచ్చేసేయండి, బాల్కనీకి వెళ్ళిపోదాం. సో ఈ బాల్కనీ డోర్ వచ్చేసి కంప్లీట్గా 12x6 ఉందన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఇంతకుముందు విండోస్ ఉన్నాయి, సో మేము ఇలా గ్లాస్ డోర్ పెట్టించుకున్నాము. ఈ గ్లాస్ డోర్స్ వచ్చేసి త్రీ గ్లాస్ డోర్స్ వచ్చాయన్నమాట, త్రీ వచ్చాయి గ్లాస్ డోర్స్ మొత్తము. ఇది 1, 2 అండ్ ఇంకొకటి 3. సో 3 వచ్చాయి. 3 అంటే నేను ఇంకా ఇప్పుడు 2 ఇలా పెట్టేసి ఇంకొకటి ఏంటంటే మెష్ పెట్టించుకున్నాం అన్నమాట. ఇదో ఇలా ఉంటుంది. సో ఒకటి ఏంటంటే, ఒకటి జస్ట్ డోర్ ఓపెన్ చేసేసుకొని ఆ ప్లేస్లో మెష్ పెట్టేసుకోవచ్చు కదా, సో అలా ఉంది. అండ్ 3 డోర్స్ వచ్చాయన్నమాట. అండ్ ఈ మెటీరియల్ కూడా పీవీసీ కాదు, పీవీసీ ఏంటంటే ఈ మెటీరియల్ కన్నా ఇదేమో మెటల్ అన్నమాట, అల్యూమినియం ఇది. సో అల్యూమినియం కన్నా పీవీసీ కొంచెం కాస్ట్లీ, బట్ అదేంటంటే తొందరగా కొంచెం ఏమైనా డ్యామేజ్ వచ్చిందంటే మొత్తము ఈ ఫ్రేమ్ అంతా చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట.
కొంచెం డ్యామేజ్ వచ్చినా కూడా ఫ్రేమ్ అంతా చేంజ్ చేయాల్సి వస్తుందంట. అండ్ నాకైతే తెలీదు, ఇది కంప్లీట్ గా మా హస్బెండ్ నుంచి కనుక్కొని తీసుకున్న డీటెయిల్స్. సో అందుకనేసి దీని ఇంకా అల్యూమినియమే ప్రిఫర్ చేశారనమాట. అల్యూమినియం అయితే బెస్ట్ ఉంటుంది అనేసి. అల్యూమినియం అయితే సపోజ్ ఈ పార్ట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే, ఈ పార్ట్లో ఏమైనా కొంచెం మనకు యూజ్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఈ పర్టికులర్ పార్ట్లో ఏమైనా డ్యామేజ్ వస్తే ఆ పర్టికులర్ పార్ట్ మట్టుకే మనం చేంజ్ చేసుకోవచ్చు అంట. బట్ పీవీసీ అయితే మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయాల్సి, ఆ రింగ్ మొత్తము ఫ్రేమ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయాల్సి వస్తుందంట. సో అది నార్మల్గా అయితే. అండ్ ఇంకా అల్యూమినియం అయితే బెస్ట్ అనేసి ఇంకా అల్యూమినియం తీసుకున్నాము. ఏంటంటే పెస్ట్ ఉవి కూడా రాకుండా ఉంటుంది. మోస్ట్లీ అందరు ఏంటంటే పీవీసీ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే పీవీసీకి ఈ పెస్ట్ని కంట్రోల్ చేసే కేపబిలిటీ ఉంటుంది అనేసి పీవీసీని ప్రిఫర్ చేస్తారు. బట్ అల్యూమినియమే బెస్ట్ అనేసి అనిపిస్తుంది. సో చూసారు కదా మొత్తం 12x6 అన్నమాట. సో 12 లెంత్ ఉంది, 6 ఏమో బ్రెడ్త్లో ఉంది. అండ్ ఇలా స్లైడింగ్ డోర్స్ ఇవి యాక్చువల్గా. సో నేను క్లోజప్లో చూపిస్తాను అన్నీ ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్గా ఈ 3 డోర్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెట్, ఒకటి మెష్ పెట్టించాము జస్ట్ మస్కిటోస్ అవి రాకుండా ఉండడానికి. మెష్ డోర్ అన్నమాట ఇది. ఇలా ఉంది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అండ్ ఇవి వీటి లాక్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, సో ఇదన్నమాట లాక్ సిస్టమ్ ఇలా ఉంది. ఇవి అయితే బయట నుంచి మనకు బయట నుంచి ఎవరు తీయలేరు, అంతే లాక్ అయిపోయింది. సో మళ్ళీ ఇలా ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే వస్తుందన్నమాట. అలా ఇటువైపు ఒకటి వచ్చి అన్ని గ్లాస్ డోర్స్కి వచ్చింది అలాగే. అండ్ ఇక్కడ కూడా అలాగే ఉంది గ్లాస్ డోర్కి. చూడండి నేను బయట నుంచి తీయలేదు, మా మమ్మీ పెట్టేస్తుంది. మంచి. సో ఇక్కడ మీకు ఇది కనబడుతోంది కదా, క్యాపిటల్ టఫ్ అని, టఫ్ ఆన్ గ్లాస్ అన్నమాట. సో ఇది మంచి గ్లాస్, టఫ్ ఆన్ గ్లాస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ లోగో ఉండాలన్నమాట టఫ్ ఆన్ గ్లాస్, ఇలాంటి గ్లాస్ తీసుకునేటట్లయితే. అండ్ ఈ గ్లాస్ వచ్చేసి అన్బ్రేకబుల్ గ్లాస్ మొత్తము. సో ప్రతి గ్లాస్ మీద ఉంది అలాగే. అండ్ ఇది వచ్చేసి 12x7 అన్నమాట. నేను ఇందాక 12x6 అని చెప్పాను కదా, 12x7. సో సేమ్ ఎలా వచ్చిందో అట్లానే ఇప్పుడు బాటమ్ ఇలా సైడ్ లోని ఇలాగే వస్తుంది అన్నమాట. దీని ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 42,000 అయిందన్నమాట. మొత్తం ఓవరాల్ కాస్ట్ 12x6.5x7 లోపల ఉంటుంది. సో ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 42,000 అయిందన్నమాట, విత్ ఆల్ 3 డోర్స్, 3 గ్లాస్ డోర్స్, ఈ ఫ్రేమ్ అండ్ ఈ మెష్ డోర్. ఇంకా ఈ సైడ్లో వచ్చింది కదా మొత్తం ఓవరాల్ ఓపెనింగ్కి సైడ్లో ఫ్రేమ్ వచ్చింది కదా, ఆ ఫ్రేమ్తో పాటు మొత్తం ఓవరాల్ కలిపి 42,000 అయిందన్నమాట. సో ఇదే నేను ప్రస్తుతానికైతే నాకు తెలిసిన మట్టుకైతే ఇదే అన్నమాట ఇన్ఫర్మేషన్. అండ్ మేము అటు సైడ్ ఏమో కర్టెన్స్ పెట్టుకున్నాము, బాగుంది చక్కగా మంచిగా 5 కర్టెన్స్ వచ్చాయన్నమాట. సో 2 వైట్ కర్టెన్స్ అండ్ మధ్యలోనేమో నా లైట్ బ్లూ నెట్ వచ్చింది. అది నేను ఒక పిక్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు కర్టెన్స్ చూపిస్తే మటుకు చాలా డార్క్గా ఉంటుంది అన్నమాట.
సో నేను మీకు పిక్ యాడ్ చేస్తాను లోపల నుంచి ఓవర్వ్యూ ఎలా ఉంటుంది అన్నది. సో ఇదే ఓవరాల్ మేము ఈ గ్లాస్ డోర్ డీటెయిల్స్ అయితే ఇదే అన్నమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసేసేయండి. సో ఓకేనా, ఇంకా మనం బ్లాక్కి వెళ్ళిపోదాము. సో లోపల నుంచి వచ్చేసి ఇలా కనబడుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ వైట్ కర్టన్స్ వేసుకున్నాము, మ్యాక్సిమం వైట్ అండ్ వైట్లో ఉంచుకున్నాం అన్నమాట హాల్ అంతా. అండ్ నాకు ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను హాల్ టూర్ కూడా ఒకసారి చేస్తాను, హాల్ అండ్ బెడ్రూమ్స్, లేకపోతే హోమ్ టూర్, అంటే ఒక ర్యాండమ్గా క్యాజువల్ హోమ్ టూర్ లాగా చేస్తాను. చెప్పాను కదా ఇంకా పర్ఫెక్ట్గా సెట్ చేయలేదు అనేసి, సో ర్యాండమ్గా హోమ్ టూర్ అన్నది చేస్తాను అనమాట. అంటే రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శాండ్విచ్, ఫుల్లీ ఓవర్లోడెడ్ చీజ్ శాండ్విచ్ అనమాట. నేనేమో అన్నీ కట్ చేసి ఇస్తే మా బావేమో శాండ్విచ్ ప్రిపేర్ చేశారు, చాలా చాలా యమ్మీ యమ్మీ టేస్టీ శాండ్విచ్ అనమాట. నేనేమేమి కట్ చేశానంటే అనియన్స్, క్యారెట్ అండ్ బేబీ కార్న్, క్యాప్సికమ్, ఇంకా మష్రూమ్ పీసెస్ కూడా ఉండే అనమాట, అవి లైట్గా ఫ్రై చేసి అవి కూడా ఇచ్చేసాను. క్యాబేజ్, సో ఇవి క్యాబేజ్, క్యాప్సికమ్, అనియన్స్, బేబీ కార్న్, ఇంకా ఏంటి, యా మష్రూమ్ చిన్న స్మాల్గా అనమాట, ఇంకా టమాటో. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే బ్రెడ్కి బటర్ రాసేసి ఆ తర్వాత ఇవన్నీ ఫుల్గా పెడుతున్నాను అనమాట, టూ బ్రెడ్ పీసెస్ మధ్యలోకి. అండ్ బ్రెడ్కి ఫస్ట్ సాస్, టమాటో సాస్, ఇంకా బటర్ కూడా రాశారు. ఆ తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసి మొత్తము దానిపైనుంచి లైట్గా చాట్ మసాలా, ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేసేసి మళ్ళీ పైనుంచి ఫుల్గా చీజ్ వేసేసి, సో పైనుంచి ఇంకొక బ్రెడ్ పీస్, పైనుంచి టాప్ నుంచి ఇంకొక బ్రెడ్ పీస్తోని కవర్ చేసేసి ఈ గ్రిల్ శాండ్విచ్ గ్రిల్ మేకర్ తీసుకున్నాం అన్నమాట. గ్రిల్ శాండ్విచ్ మేకర్ తీసుకున్నాము కొత్తది, అది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాము. అది రివ్యూ కావాలంటే ఇస్తాను నేను తర్వాత, మళ్ళీ మీకు కావాలి అంటేనే ఇస్తాను. ఇది వచ్చేసి ష్రెడెడ్ చీజ్ అనమాట. మ్యాక్సిమం అప్పుడప్పుడు 500 grams అలా తెచ్చి పెట్టేస్తూ ఉంటాను ఇంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడేమో ఇంకా ఆల్రెడీ బ్రెడ్కి కూడా బటర్ రాశారు కదా, ఇప్పుడు ఆ శాండ్విచ్ మేకర్ ఉంది కదా దానికి కూడా బటర్ రాసేసి ఇక బ్రెడ్ పీసెస్ పెట్టేస్తున్నారు. ఫుల్లీ లోడెడ్గా ఉన్న బ్రెడ్ చాలా చాలా యమ్మీ యమ్మీ అండ్ ఫిల్లింగ్గా ఉందన్నమాట. స్టమక్ ఫుల్ అయిపోయింది. జస్ట్ అలాంటిది ఒక 2 తినేసాము అంటే ఇంకంతే, చాలా ఫిల్లింగ్గా ఉంది అండ్ హెల్దీ కదా. చక్కగా అన్ని వెజిటేబుల్స్, మళ్ళీ అన్ని హెల్దీ వెజిటేబుల్సే అనమాట, బాగుంది, చాలా చాలా టేస్టీగా. అండ్ ఇంకా బటర్, చీజ్ ఇవన్నీ ఉంటే కూడా ఇంకా ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది కదా. కాకపోతే ఒక్కటి ఏంటంటే నాకు మయోనీస్ చాలా ఇష్టము శాండ్విచ్లోకి, బట్ మయోనీస్ అస్సలు దొరకట్లేదు బయట. స్పార్లో అయితే తీసుకుంటాం, బట్ మేము స్పార్కి వెళ్ళట్లేదు అనమాట ఈ సిచ్యువేషన్ వల్ల. ఇంకా నార్మల్గా ఈ పొలిమేరా లేకపోతే రిలయన్స్ ఇలాంటి వాటికే వెళ్ళి తీసుకుంటున్నాము, బట్ మయోనీస్ అయితే దొరకట్లేదు. సో చూస్తున్నారు కదా మంచిగా ఫుల్గా దానికి బటర్ రాసేసి ఇక పెట్టేస్తున్నారు. ఫస్ట్ అయితే రెడ్ లైట్ వస్తుంది, తర్వాత గ్రీన్ లైట్ వచ్చింది అంటే ఇంకా మన శాండ్విచ్ కుక్ అయిపోయినట్టే అనమాట. నేను ఓన్లీ జస్ట్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి మొత్తం అంతా ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అరేంజ్మెంట్స్ చేసేసి ఇచ్చేసానమాట. ఇక తనే ప్రిపేర్ చేశారు. యా టమాటో కూడా వేసాను, ఒక టమాటో. ఇంకా మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు. ఇది మోస్ట్లీ అందరు చేసుకుంటూనే ఉంటారు, బట్ మేము మార్నింగ్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ అనేసి చూపిస్తున్నాను అనమాట. హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్, ప్లస్ పిల్లలు అయితే ఎంత బాగా ఇష్టంగా తింటారో ఇంకా చెప్పొద్దు, ఎందుకంటే మనం మంచిగా చీజ్ అవన్నీ వేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది. లంచ్ అయ్యే వరకు, సండే రోజు లంచ్ అయ్యే వరకు సూపర్ సూపర్ ఫిల్లింగ్గా ఉందన్నమాట. సో రెడీ అయిపోయింది శాండ్విచ్, గ్రిల్ శాండ్విచ్. సో
ఇప్పుడు నేను ఇది కట్ చేసేసి ఇంకా సర్వ్ చేసేస్తాను పిల్లలకి. సో నేను వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చినా కూడా ఇప్పుడు ఇంకొకరు త్రూ అంటే ఇట్లా వాళ్ళు చక్కగా బేక్ చేసి ఇస్తూ ఉంటే హ్యాపీగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో బాగుంటుంది ఆ ఫీలింగ్. అంటే అప్పుడప్పుడు తను ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. అండ్ పెస్ట్ కంట్రోల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ గ్లాస్ డోర్ ది డీటెయిల్స్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఇచ్చేసాను నేను. నాకు కొంచెం టైం కుదిరినప్పుడు అంటే ఇంకా పర్ఫెక్ట్గా నేను ఎలా అనుకున్నానో అట్లా సెట్ చేసుకోలేదు కాబట్టి ఇంకా హౌస్ టూర్ చేయలేకపోతున్నాను అనమాట. బట్ ర్యాండమ్గా చేసేసేమని అంటున్నారు, సో అలా కుదిరినప్పుడు నేను చేసేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని యాక్టివేట్ చేసేసుకుంటే ఆల్ అని ప్రెస్ చేయాలన్నమాట. యాక్టివేట్ చేసేసుకుంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్, లైవ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? సో మేమైతే యమ్మీ యమ్మీ బ్రెడ్ శాండ్విచ్ ఎంజాయ్ చేస్తాము. సండే బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. సూపర్ సూపర్ యమ్మీగా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఓకే ఫ్రెండ్స్, ఇక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ ఈ శాండ్విచ్ మేకర్ డీటెయిల్స్ కావాలి అంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో ఇస్తాను. ఓకేనా? బాయ్.